మన భారత జట్టు రన్ మెషిన్ కింగ్ కోహ్లీ నిన్న సెంచరీతో తొక్కాడు అత్యద్భుతంగా రాణించాడు కానీ రెండు వందల ఆరు బంతల్లో పదకొండు ఫోర్లతో నూట ఇరవై ఒక్క పరుగులు చేసిన కోహ్లీ అల్జారి జోసెఫ్ డైరెక్ట్ త్రోకి రన్ అవుట్ అయ్యాడు విరాట్ కోహ్లీ రవీంద్ర జడేజా కలిసి ఐదో వికెట్కు నూట యాభై తొమ్మిది పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు అయితే సెంచరీ చేసిన తర్వాత విరాట్ కోహ్లీ రన్అట్ అవ్వడం అంతర్జాతీయ క్రికెట్లో ఇది రెండోసారి అంతకు ముంపు రెండు వేల పద్నాలుగులో ధర్మశాలలో వెస్టిండీస్తో జరిగిన వన్డేలో నూట ఇరవై ఏడు పరుగులు చేసి రన్అట్ అయ్యాడు విరాట్ కోహ్లీ అయితే ఈ రన్అట్ అనేది ఒక రకంగా విరాట్ కోహ్లీ చేసిన చిన్న పొరపాటు అని చెప్పొచ్చు ఎందుకనంటే అసలు అక్కడ ఓన్లీ సింగిల్కే అవకాశం ఉంది ఖచ్చితంగా డబల్కి వెళ్తే మాత్రం రన్ అవుట్ అయ్యే అవకాశాలు నూటికి ఎనభై శాతం ఉన్నాయి అంతేకాకుండా ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే అక్కడ అత్యద్భుతంగా విరాట్ కోహ్లీ డైవ్ చేసినప్పటికీ కూడా విరాట్ కోహ్లీ జస్ట్ త్రుటిలో రన్ అవుట్ అయిపోయాడు ఆ తర్వాత విరాట్ కోహ్లీ చాలా బాధపడ్డాడు బహుశా సెంచరీ సెంచరీతో కాకుండా ఈసారి డబల్ సెంచరీ చేద్దామనుకున్నాడో ఏమో తెలియదు కానీ మొత్తానికైతే మాత్రం అలా ఫీల్ అయ్యాడు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే రోహిత్ శర్మ ఆ రన్అట్ జరిగిన తర్వాత ఇచ్చిన రియాక్షన్ చాలా అంటే చాలా వైరల్గా మారింది అంటే ఏంటి ఒక్క పరుక్ కోసం మీరు వికెట్ కోల్పోయారు అన్నట్టుగా కామెంట్ పెట్ ఎక్స్ప్రెషన్ ఇచ్చేసరికి అందరూ రోహిత్ శర్మ మీద డిఫరెంట్ గా కామెంట్స్ పెడుతున్నారు అబ్బా నువ్వు చెప్పిన దానికన్నా నైవేలే నువ్వు చేసిన దానికన్నా నైవేలే అంటున్నారు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి